108 అంబులెన్స్ ఉద్యోగుల జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ యూనియన్ అధ్యక్షుడు పెద్ద శ్రీను ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిరసన చేపట్టారు. అయ్యా కేసీఆర్ సారు, అయ్యా మంత్రులారా, మీకందరికీ పదవివనం చేసి మీ కాళ్ళు మొక్కి చెప్తున్నాం. మా వంజిరెడ్డి బాధలు ఇకనైనా తీరుస్తారని మేము ఆశిస్తున్నాం అయ్యా. ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి బయటకు వస్తే ఒకరికొకరు కనీసం ముట్టుకునే పరిస్థితి కూడా లేదు, మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో జ్వరం వచ్చినా ఎలాంటి చిన్న బాధ వచ్చినా కానీ మా వంజిరెడ్డి వాళ్ళం పోతున్నాం సేవ చేస్తున్నాం. అది పాజిటివో తెలియదు, నాన్ పాజిటివో తెలియదు మాకు, కానీ అందరిని మాత్రం తీసుకువస్తున్నాం. వాళ్ళు మన బండ్లే కక్కినా దొడ్డికి పోయినా కానీ మొత్తం మేమే శుభ్రం చేస్తున్నాం. మాకెంత అవస్థలు ఉండాలి ఒక్కసారి మా బాధలు గ్రహించండి సారు. ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నది, మేము ఎట్లా బతుకుడు? ఇప్పుడు కరోనా అంటేనే అందరు భయపడి ఎక్కడ దూరం దూరం పోతుడు. కనీసం అక్కడ ఒక పేషెంట్ ఉన్నాయంటే దాన్ని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు అత్తలేరు. అలాంటిది మేము వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆక్సిజన్ పెట్టి వాళ్ళు వాంతి చేసుకుంటే ఆ బండిని కడుక్కొని, వాళ్ళు దొడ్డుకొచ్చి ఆ బండిని మొత్తం కడుక్కొని, ఇట్లా ఇంత పెద్ద బాధ ప్రపంచంలో ఎవ్వరికి రాదు. కనీసం దయించి ఈసారైనా మా గురించి, మా కనీసం 7 ఏళ్ళ ఇంతవరకు మా జీత భత్యాల గురించి మాట్లాడిన దాఖలు ఇంకా ఇంతవరకు ఏ అధికారులు లేరు, ఏ ప్రభుత్వాలు లేరు. అసలు మమ్మల్ని గుర్తించు, అసలు మేము ఉన్నామా ఈ తెలంగాణ ప్రభుత్వంలో? లేమా? కనీసం ఇది కూడా ఒకసారి గుర్తించండి. ఇంత పెద్ద మహమ్మారి కబలిస్తుంది ఈ మన ప్రపంచంలో, దేశంలో, మన దేశాన్ని గడగడలాడిస్తుంది. మళ్ళీ మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రం అయితే ఇంకా ఘోరంగా వణికిస్తుంది. అది మీకు ఎంత తెలుసు? ఇంటనే ఉండరు, స్టే సేఫ్ ఉండరు అంటారు, మాస్క్ పెట్టుకుంటారు. మాకు కనీసం సెక్యూరిటీ కూడా లేదు, మాకు కనీసం బాధ్యత కూడా లేదు. మమ్మల్ని చూడండి సార్, ధర మేము ఎంత వర్క్ చేస్తున్నాం అంటే రేమ్ బావులు కష్టపడుతున్నాం. 24 అవర్స్ డ్యూటీ మాది, 24/7 డ్యూటీ మాది. ఒక్కసారి ఆలోచించండి మా డ్యూటీ ఎట్లున్నది, మా పరిస్థితులు ఎట్లున్నాయి, అసలు మేము ఏ సిచ్యువేషన్లో ఉన్నాం. అందరికంటే అత్యధికంగా డేంజర్ సిచ్యులో మేము ఉన్నాం. వంజిరెడ్డి స్టాఫ్ ఉంది, మా సంస్థను గుర్తించండి, మా వంజిరెడ్డి సంస్థ గుర్తించండి. మాకు లీవ్ లేవు, మాకు పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఓపీ లేదు, మాకు ఓటీలు లేవు. ఏం చేయమంటారు అసలు? మేము తిన్నామంటేనేమో నిత్యవసర వస్తువులేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక నూనె ప్యాకెట్ 200 రూపాయలు, మా బతుకులేమో ఎక్కడేసిన కొంగ అక్కడనే ఉన్నది. 7 సంవత్సరాలు మేము ఎరుస్తున్నాం, కొండకేసి చూస్తున్నాం మీ గురించి. ఇకనన్నా మాట్లాడతారా, అగనన్నా మాట్లాడతారా అని చూస్తున్నాం. ఓ పిఆర్సీలో మాకు ముచ్చట్లేదు, మీ అసెంబ్లీలో ముచ్చట్లేదు. మొన్న దేశంలో మోడీ సార్ మాట్లాడినట, మోడీ సార్ మాట్లాడండి కానీ మరి కనీసం మోడీ సార్ ప్రభుత్వంలో కూడా మేము ఉన్నాం కదా. మీ వేరే పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో లేవు కదా. మేము మనసులో గుర్తించండి, కనీసం పారిశుద్ధ కార్మికులు గుర్తించరు, వైద్య సిబ్బందిని గుర్తించరు. మేము వైద్య సిబ్బంది కోతమా? మేము పారిశుద్ధ సిబ్బంది కార్మికులమా? అసలు మేము ఏ కార్మికులము? మేము కరోనా కార్మికులం. అసలు ఒకసారి చూడరు మీరు మా బతుకు, ఒక్కసారి వంజన గురించి ఒక్కసారి ఆలోచించండి.